जानी जानी यस पापा, डूइंग ओनली कोरियोग्राफी नो पापा, टेलिंग लाइज नो पापा. ఏం లేదండి, నర్సరీ రైమ్ చిన్నప్పుడు మనం చదువుకుంది వేరే వర్షన్ కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే, మన కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అన్నమాట. సో జానీ మాస్టర్ కి హీరో అవుతున్న నేపథ్యంలో రెగ్యులర్ గా చెప్తే ఏముంటుంది అని ఇదిగో ఇలా కొంచెం నా మసాలా యాడ్ చేసి చెప్పానంతే. సో జానీ మాస్టర్ హీరోగా తన నెక్స్ట్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ సౌత్ సెన్సేషన్ టాలీవుడ్ ప్రౌడ్ జానీ మాస్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ 2009 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రీసెంట్ టైమ్స్లో ఇండియా అంతటా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా రౌడీ బేబీ, అరబిక్ కుత్తు, శ్రీవల్లి సాంగ్స్ జానీ మాస్టర్ రేంజ్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. చూసారుగా, ఇది జానీ మాస్టర్ స్పీడ్. ఈ స్పీడ్ క్రౌడ్లో క్రేజ్ చూసి ఇప్పుడు జానీ మాస్టర్ను హీరోగా మార్చాడు విజయ్. రన్నర్ అంటూ ఓ విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ల క్రితం జరిగిన యథార్థ సంఘటనతో ఈ చిత్రం తెరకెక్కుతోందట. అటు ప్రభుదేవా, ఇటు లారెన్స్ ఇద్దరు కూడా హీరోగా మారిన తర్వాత డాన్స్ నేపథ్యంలో సినిమాలు చేసి బాక్సాఫీస్ను షేక్ చేసిన తర్వాతే మిగతా ప్రయోగాలు అన్ని చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ హీరోగా నటించే చిత్రంలోనూ స్టెప్పులకు కొదవ ఉండదంటున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే మనీష్ శర్మ కంపోజ్ చేసిన మాస్ బీట్స్ కు జానీ మాస్టర్ వేసే స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోతాయంటుంది చిత్ర యూనిట్.